హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో వీడియో వచ్చేసి ప్రతిరోజు దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి అలాగే దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి వీడియోస్ రోజు చూడాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అది కూడా క్లిక్ చేయండి అలా చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు వస్తాయి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉంటాయి అలాగని దీపారాధన ఎలా అంటే అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు అందరూ కూడా అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు ముందు నూనె వేసి ఆ తర్వాత వత్తి వేసి దీపారాధన చేసుకోవాలి అలాగే దీపారాధన చేసేటప్పుడు వెండి కుందులు పంచలోహ కుందులు ఇత్తడి కుందులు ఇవి మంచివి దీపారాధన కోసం అలాగే మట్టి కుందులు కూడా చేసుకోవచ్చు అలా అని చెప్పేసి స్టీల్ కుందుల్లో దీపారాధన మాత్రం అస్సలు చేయకూడదు అలాగే దీపారాధన చేసే కుందులను ప్రతిరోజు కూడా శుభ్రంగా కడిగి ఆ తర్వాతే ఉపయోగించుకోవాలి దీపారాధనకు అంతే కానీ ఎక్కువ రోజులు శుభ్రం చేయకుండా దీపారాధన కుందులు వాడుకోకూడదు అలాగే దీపారాధన చేసేటప్పుడు కుందుల్ని ఒక పల్లెంలో కానీ లేకపోతే తమలపాకు పెట్టి దాని మీద కుంది పెట్టుకొని దీపారాధన చేయాలి అంతేకాని కుంది కింద ఏమీ ఆధారం పెట్టకుండా దీపారాధన అస్సలు చేయకూడదు అలాగే దీపారాధన చేసే ముందు కుందుల్లో నూనె అలాగే వత్తులు వేసుకొని సిద్ధంగా ఉండి చేసుకోవాలి అలాగే దీపారాధన పుల్లతో అస్సలు వెలిగించకూడదు దానికోసం ముందుగా కర్పూరం వెలిగించుకొని ఏకహారతిలో కర్పూరం వెలిగించుకొని చేసుకోవాలి లేకపోతే ఒక అగరవత్తితో కానీ సాయంతో కుందులో దీపారాధన అనేది చేసుకోవాలి అంతేకాని అగ్గిపుల్లతో నేరుగా దీపారాధన ఎప్పుడు కూడా అస్సలు చేయకూడదు అలాగే కర్పూర హారతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీపారాధన నుంచి అస్సలు వెలిగించకూడదు దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ పెట్టాలి అలా పెట్టి అక్షింతలు వేస్తే మంచిది అలాగే దీపారాధన చేసేటప్పుడు ఒక వత్తి వేసుకొని దీపారాధన అస్సలు చేయకూడదు అలా ఒక వత్తి వేసుకొని చేసే దీపారాధన అశుభ సందర్భంలో మాత్రమే వెలిగిస్తారు కాబట్టి అలా అస్సలు చేయకూడదు ఒక వత్తి వేసిన దీపారాధన ఎప్పుడు కూడా అస్సలు ఇంట్లో చేసుకోకూడదు అలాగే దీపారాధన కోసం నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ ఉపయోగిస్తే చాలా మంచిది అంతేకాని శనగ నూనెని ఇలాంటి నూనెను అస్సలు ఉపయోగించుకోకూడదు ఈ నూనెలతో చేస్తే దీపారాధన మంచి ఫలితం లభిస్తుంది ఈ విధంగా దీపారాధన ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిది ఈ నియమాలు పాటించడం వల్ల పూజ చేసిన ఫలితం అనేది పూర్తి శాతం దక్కుతుంది ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియో అనేది మీకు వస్తుంది మీరు చూడగలరు